హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ యూవర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరి కొన్ని కొత్త అప్డేట్స్ మీ ముందుకు రావడం జరిగింది తెలుగు జాబ్ పాయింట్ ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఫస్ట్ వేకెన్సీ ఫ్రెండ్స్ సైనిక్ స్కూల్లో కలిగిరి అనగా చిత్తూరు డిస్టిక్లో ఇదేంటంటే అండర్ గవర్నమెంట్ ఎంఓడి నుంచి ఇది రిక్రూట్మెంట్ అని చేస్తున్నారు మనకు సైన్స్ స్కూల్లో కలికరిలో అప్లికేషన్ అనేది ఇన్వైట్ చేస్తున్నారు డైరెక్ట్గా మీరు ఏంటంటే టెంపరీ బేసిస్ మీద ఇది పూర్లీ టెంపరీ బేసిస్ తీసుకుంటున్నారు అయితే టోటల్గా మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళాలి వెళ్ళినట్లయితే మీకు జాబ్ అనేది వస్తుంది అరవై వేల వరకు ఇందులో మీకు స్కేల్ అనేది పే స్కేల్ అనేది ఉంటుంది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరు కూడా అంటే మనకు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంగ్లీష్లో కానీ మీరు చేస్తున్నట్లయితే ఫిఫ్టీ పర్సెంట్ మీకు ఉన్నట్లయితే ఓకే అలా కాకుండా ఫ్రెండ్స్ మీకు ఏమిటంటే యూనివర్సిటీ బీఈడి కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఇందులో వెళ్ళచ్చు తెలియజేస్తున్నారు ఓకే ఎవరి దగ్గర అయితే ఉంటుందో ఫిఫ్టీ పర్సెంట్ అలాంటి ఫ్రెండ్స్ బీఏ కానీ బీఈడిలో కానీ అలానే ఎన్సీటీఈలో కానీ అలానే టూ నుంచి ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీ దగ్గర ఉన్నట్లయితే అంటే సిబిఎస్ఈ సిలబస్ మీద స్కూల్ మీద మీరు ఇందులో వెళ్ళచ్చు ఓకే అలాంటి ఫ్రెండ్స్ ఇరవై ఒకటి నుంచి నలభై సంవత్సరాల మధ్యలో మీ ఏజ్ ఉండాలి ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి నాటికి అప్పుడు మాత్రం ఇందులో వెళ్ళండి వెళ్ళేటప్పుడు ఏమిటంటే మీ డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి మనకు పదహైదో తేదీన మార్నింగ్ అంటే పదహైదో తేదీన మీకు ఏమిటంటే పదహైదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటిని వాక్ ఫర్ ఇంటర్వ్యూ ఆధారంగానే ఇందులో మీరు సెలెక్షన్ అనేది ఉంటుంది ఓకే అందులో మీరు సెలెక్ట్ అయినట్లయితే మీకు మంచి ఇందులో ఫ్రెండ్స్ ఏంటంటే శాలరీ అనేది వస్తుంది సొంత గ్రామంలోనే మన రాష్ట్రంలోనే మీకు జాబ్ అనేది వస్తుంది ఓకే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్తారని ఆశిస్తున్నారు మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ అలాంటి ఫ్రెండ్స్ అన్ని మీ దగ్గర ఉన్నటువంటి అన్నీ కూడా తీసుకెళ్ళండి మార్నింగ్ తొమ్మిదిన్నరకు వెళ్ళాలి ఓకే ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి ఇది ఒక అప్డేట్ అనేది మనకు సైన్స్ స్కూల్ నుంచి రావడం జరిగింది అలానే ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు థ్యాంక్ సో మచ్ అలానే లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ కి మీ కి వీడియో అనేది షేర్ చేయండి మరొక అప్డేట్ అనేది చూద్దాం అంటే మరికొన్ని అప్డేట్స్ ఉన్నాయి అవి కూడా వన్ బై వన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆఫ్లైన్ న్యూ బ్యాచ్ స్టార్ట్ ఫ్రమ్ నైన్త్ డిసెంబర్ తొమ్మిదో తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఎస్ఐ కానిస్టేబుల్స్ ఎస్ఎస్ఎస్ సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ అథమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ స్పెషల్ బ్యాచ్ తెలంగాణ చరిత్ర తెలంగాణ ఉద్యమం స్పెషల్ బ్యాచ్ వన్ అవర్స్ టూ థౌజండ్ నైన్ 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 ఎస్ఐ కానిస్టేబుల్ ఈ స్ట్రక్చర్ వచ్చేసరికి ఎయిటీన్ థౌసండ్ ఫర్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ట్వంటీ వన్ థౌసండ్ ఫర్ లాంగ్ టర్మ్ లైక్ వన్ ఇయర్ వాల్యూ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఈ డిస్కౌంట్ అనేది ఫస్ట్ హండ్రెడ్ స్టూడెంట్స్ కి మాత్రమే ఇది ఎగ్జాక్ట్లీ టూ అండ్ హాఫ్ మంత్ నైన్ ఓన్లీ క్లాస్ ఫీ అండ్ మా కాంటాక్ట్ నెంబర్స్ అలాఫ్ యూ దిస్ అవర్ కాంటాక్ట్ నెంబర్స్ వెన్ యూ హైదరాబాద్ దిల్షునార్ పిల్లర్ నెంబర్ వన్ ఫైవ్ ఫోర్ దగ్గర డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ మొబైల్ ప్లే స్టోర్ థ్యాంక్ యూ అలాఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇట్స్ యూ ఆర్ శ్రీరామ్ సీట్ యూనిట్ లో ఫైనాన్స్ లిమిటెడ్ ఉంటుంది కదా అందులో ఏంటంటే మార్కెటింగ్ అండ్ రికవరీ ఎగ్జిక్యూటివ్ గా వర్క్ అనేది చేయాల్సి వస్తుంది ఇందులో కూడా వాక్ఫర్ అనేది ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తున్నారు నెల్లూరు కావాలి అలాంటి ఫ్రెండ్స్ ఆత్మకూరు బ్రాంచెస్ లో పనిచేయడానికి యువకులను కావాలని తెలియజేస్తున్నారు ఆసక్తికరమైన వాళ్ళు తమ బయోడేటా ఫామ్ అలాంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాంటి నాలుగు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ హాజరు కావాలి అంటే ఇంటర్వ్యూకి హాజరు కావాలి వయసు కానీ మనం చూసుకున్నట్లయితే ఇరవై ఇరవై తొమ్మిది లోపల వాళ్ళ ఏజ్ అనేది ఉండాలి అర్హత ఏదైనా డిగ్రీ మీరు కంప్లీట్ ఉండొచ్చు ఎనీ ఏ ఏ స్ట్రీమ్ లో కూడా ఓకే ఇంటర్వ్యూ తేదీ మనం చూసుకున్నట్లయితే ఆరు అనగా మనకు ఇంటర్వ్యూ ఆరో తేదీన అలాంటి మార్నింగ్ పది గంటల నుంచి రెండు మధ్యలో మీకు ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు ఇందులో ఫ్రెండ్స్ ఏమిటంటే ఆకర్షణమైనటువంటి జీతం ఉంటుంది అలాంటి ఫ్రెండ్స్ అదర్ అలవెన్సెస్ పెట్రోల్ ఖర్చులు కూడా దివాహణకు సంబంధించి మీరు ఎక్కడైనా తిరిగినప్పుడు దానికి సంబంధించి ఉంటుంది మీరు వెళ్ళవలసింది ఈ బ్రాంచ్లకి ఈ అడ్రస్కి అనేది వెళ్ళండి ఓకే ఇక్కడ స్క్రీన్ షాట్ అనేది తీసుకోవచ్చు ఈ అడ్రస్ అనేది వెళ్ళినట్లయితే మీకు జాబ్ అనేది వస్తుంది ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళు మంచి అవకాశం ఈ అవకాశాన్ని మిస్ కాకండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్ళండి వెళ్ళినట్లయితే మీకు జాబ్ అనేది వస్తుంది ఓకే ఇది ఒక అప్డేట్ ఆ తర్వాత మనం కానీ నెక్స్ట్ అప్డేట్ కానీ చూసుకున్నట్లయితే ఏడో తేదీన జాబ్ మేల్ అనేది నిర్వహిస్తున్నారు ఎవరు నిర్వహిస్తున్నారు మీరు కానీ చూసుకున్నట్లయితే వివిధ సంస్థలు ఉద్యోగాల భర్తీ కోసం ఏడో ఏదైనా ఉదయం పదిన్నరకి ఉపాధి కల్పన అధికారి కారు ఒక కార్యాలయంలో అంటే ఉపాధి కల్పన అధికారి కార్యాలయంలో జాబ్ అనేది నిర్వహిస్తున్నారు ఎక్కడ అనంతపురం జిల్లాలో ఓకే అనంతపురం జిల్లాలో ఉపాధి కల్పన కార్యాలయం ఎక్కడ ఉందో అక్కడ కనుక్కోండి అక్కడికి వెళ్ళండి వెళ్ళే వాళ్ళు ఏమిటంటే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అందరూ కూడా జాబ్స్ అనేది ఉన్నాయి అంటే ఆసుపత్రిలో జాబ్స్ కానీ ఆ తర్వాత ఫ్రెండ్స్ మీకు ఏంటంటే ఫ్యాక్టరీస్ లో జాబ్స్ కానీ అంటే పంతొమ్మిది నుంచి నలభై ఐదు మధ్యలో ఉన్నవాళ్ళు అలాంటి ఫ్రెండ్స్ మీకు వివిధ రకాలుగా అంటే క్వాలిఫికేషన్ బట్టి వివిధ రకాలుగా ఏమిటంటే మీకు సాలరీస్ అనేది ఇస్తారు ఓకే అంటే పదివేలు పన్నెండు వేలు అలాంటి ఫ్రెండ్స్ పదకొండు వేలు అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా మీకు జాబ్స్ అనేది ఇందులో ఇస్తారని తెలియజేస్తున్నారు ఇంట్రెక్షన్ అంటే జాబ్ అర్జెంటుగా కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ మీరు ఈ ప్లేస్కి అనేది వెళ్ళండి ఓకే ఏడవ తేదీన ఉదయం పదన్నరకి ఎక్కడ మనకు ఉపాధి కల్పన కార్యాలయంలోకి మనకు అనంతపురంలో ఉంది అక్కడ కనుక్కోండి అక్కడ వెళ్ళండి ఎలాంటివంటి అదర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు మొబైల్ నెంబర్ అనేది ఏమేమి ఇవ్వలేదు ఓన్లీ ఇక్కడ అర్హతలు అని తెలియజేశారు చాలా రకాలుగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు కంపెనీస్ అనేది వస్తున్నాయి ఫ్రెండ్స్ మంచి అవకాశం వచ్చినటువంటి అవకాశాన్ని మిస్ కాకండి ఇందులో కూడా ఒక రూపాయి కూడా మీకు ఏమి ఫీజు లేకుండానే ఈజీగా ఎగ్జామ్ కూడా లేకుండానే మీ అర్హతలు అలానే మీ క్వాలిఫికేషన్ చెక్ చేస్తారు అలానే అన్ని కరెక్ట్గా ఉన్నప్పుడు మీకు జాబ్ అనేది ఇస్తుంది ఆ తర్వాత మీకు ఇంట్రెస్ట్గా ఉంటే చేయండి లేకపోతే అది మీ మీద ఆధారపడి ఉంటుంది మీ సొంత గ్రామంలోనే జాబ్ అనేది వస్తుంది ఇది ఒక అప్డేట్ ఆ తర్వాత నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ అప్డేట్ మనం కానీ చూసుకున్నట్లయితే అంగనవాడి పోస్టుల భర్తీ దరఖాస్తు ఆహ్వానం అంటూ మరొక అప్డేట్ అనేది రావడం జరిగింది అయితే ఇది నిన్న కూడా ఒక వీడియో నేను చేశాను దానికి సంబంధించినటువంటిది ఏంటంటే మనకు మండలాల వైజ్గా ఖాళీలు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఎవరు అప్లై చేసుకోవాలనేది అప్డేట్ అనేది ఈరోజు న్యూస్ పేపర్లో కూడా మనకు ఇవ్వడం జరిగింది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కానీ చూసుకుంటే విజయనగరం అర్బన్లో ఐసీడీ ప్రాజెక్టు పరిధిలో మనకి ఏమిటంటే ఆశా కార్యకర్తలు మనకి ఏమిటంటే ఫ్రెండ్స్ రెండు పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ఆయా పోస్టులు ఇరవై తొమ్మిది ఖాళీగా ఉన్నట్టు మనకు అప్డేట్ అనేది రావడం జరిగింది ఆల్రెడీ నిన్న కూడా ఒక వీడియో దీనికి సంబంధించి మార్నింగ్ అప్లోడ్ చేశాను నిన్న మార్నింగ్ ఒకసారి మీరు చూసుకోవచ్చు అనగా ఆసక్తికరమైన వాళ్ళు ఈ నెల పద్నాలుగో తేదీ లోపల మీరు ఏమిటంటే దరఖాస్తు చేసుకోవాలి ఎక్కడ వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి మీరు కానీ చూసుకున్నట్లయితే మనకి మనకేమిటంటే ఐసీటీ ప్రాజెక్ట్ ఖాళీగా ఉన్నటువంటి ఆశా కార్యకర్తలు కానీ అలాంటి ఫ్రెండ్స్ ఇక్కడ చెప్పినటువంటి అడ్రస్కి మీరు వెళ్ళాలి వెళ్ళేటప్పుడు ఏంటంటే మీ దగ్గర ఉన్నటువంటి టెన్త్ క్లాస్ అంటే టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ అలానే ఎయిత్ క్లాస్ క్వాలిపేషన్ ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది ఇందులో చేసుకోవచ్చు ఓకే అలాంటి ఫ్రెండ్స్ ఇదేంటంటే మీకు టోటల్గా ఎలాంటి ఇందులో కూడా ఎగ్జామ్ లేకుండానే ఈజీగా మహిళలు మాత్రం ఇందులో అప్లై చేసుకోవాలి అలానే వాళ్ళకి వివాహమై ఉండాలి ఓకే ఇక్కడ మీరు చదువుకోవచ్చు ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు మొబైల్లో ఓకే స్క్రీన్ షాట్ అని తీసుకోండి ఇక్కడ ఒకటి రెండు సార్లు మీరు బాగా చదివినట్లయితే మీకు అర్థమవుతుంది ఆ తర్వాత మనకు ఫ్రెండ్స్ అదే కాకుండా మనం అని ఇక్కడ బొబ్బిలిలో కూడా మనకు ఖాళీలుగా ఉన్నాయి అనేసి ఇక్కడ ఒక అప్డేట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఓకే అలాంటి ఫ్రెండ్స్ ఇందులో ఏజ్ కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ అదే చెప్తున్నారు చూడండి పదో తరగతి పాస్ అయి ఉండాలని గ్రామాన్ని అంటే ఆ గ్రామం నివాసులు అయి ఉండాలి ఇక్కడ ప్లేసెస్ ఇచ్చారంటే ప్లేసెస్ వాళ్ళు నివసిస్తూ ఉండాలి అలానే ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు మధ్యలో వాళ్ళ ఏజ్ అనేది ఉండాలని తెలియజేస్తున్నారు ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఓకే బొబ్బిలి బొబ్బిలి ఐసీడీ రూలలో ఉన్నటువంటి ఖాళీలో ఉన్నటువంటి అంగన్వాడ ఖాళీలో ఉన్నటువంటి అప్డేట్స్ అనేది ఇది ఇవ్వడం జరిగింది ఓకే ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఫ్రెండ్స్ అంటే మనకు మరిన్ని కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి కదా బండంగి అనేసి అలానే మనం చూసుకున్నట్లయితే సాలూరు పట్టణ పరిధిలో ఉన్నటువంటి ఆ తర్వాత ఈ అప్డేట్స్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఓకే అనగా మనకు ఈ నెల ఆరో తేదీ నుంచి పద్నాలుగు మధ్యలో ఏమిటంటే దరఖాస్తు అనేది స్వీకరిస్తున్నారు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి మీ దగ్గర ఉన్నటువంటి ఐసిడి ప్రధాన అంటే ఐసిడిఓ కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయి కనుక్కోండి ఆ ప్రాంతాల వెళ్ళేసి డాక్యుమెంట్ ఏమేమి కావాలనేది కూడా కింద లింక్ అనేది ఇచ్చాను ఆ లింక్ నుంచి ఓపెన్ చేయండి అన్ని అర్హతలు ఏమి ఉండాలి అన్నీ కూడా ఏమిటంటే తన సంబంధుడి ఒక గ్రెజ్యుటెడ్ అధికారి నుంచి ఫోటో అంటే ఫోటో స్టేట్ చేసి అవన్నీ కూడా మీరు జిరాక్స్ చేసిన తర్వాత అవి ధృవీకరించి ఆ తర్వాత మీరు అక్కడ వెళ్ళినట్లయితే అంటే సిగ్నేచర్ చేస్తారు స్టాంప్ వేసి అప్పుడు వెళ్ళినట్లయితే మీకు జాబ్ అనేది కన్ఫామ్గా వస్తుంది అప్లై చేసుకున్నట్లయితే ఓకే ఇలానే ఫ్రెండ్స్ రెగ్యులర్గా మీకు ఏంటంటే జాబ్ అప్డేట్ అనేది మన ఛానల్ ద్వారా తెలియజేస్తుంటాం ఎక్కడ రిలీజ్ అయినా చిన్న జాబ్ కావచ్చు పెద్ద జాబ్ కావచ్చు డేట్ ఉన్నా లేకపోయినా ఒక రోజు ఉన్నా కూడా నేను తెలియజేస్తున్నాను అది మీకు యూజ్ అవ్వాలి ఎందుకంటే లోకల్గా ఉన్నటువంటి జాబ్ మీరు మిస్ కాకూడదని మన ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది అందరికీ షేర్ చేయండి షేర్ చేయడం వల్ల మీకు ఎలాంటి ఒక రూపాయి కూడా ఇందులో ఫీజ్ అనేది లేదు కాబట్టి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్కి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది అలానే వాళ్ళు కూడా చూసి అప్లైని చేసుకుని జాబ్ అనేది తెచ్చుకుంటారు ఇప్పుడు చెప్తున్నటువంటి అన్ని ఇమేజెస్ కూడా నేను కింద మన వెబ్ వెబ్పేజ్లు ఇస్తాను అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అని తెలియచండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్ వచ్చి చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను జై హింద్